ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు సెట్టి జ్యువెలర్స్, ఇంటర్నేషనల్ క్వాలిటీ గోల్డ్ అండ్ డైమండ్స్, మెయిన్ రోడ్, జంగారెడ్డిగూడెం. ఆల్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ యాక్సెప్టెడ్. నమస్కారం, సెటి న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం ఎంఆర్ఓ కార్యాలయం నందు వివిధ రాజకీయ పార్టీల నాయకులతో ఎన్నికల దృష్ట్యా నిర్వహించిన అవగాహన సదస్సు. జంగారెడ్డిగూడెం అర్బన్ ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో జెడ్పీ గర్ల్స్ హై స్కూల్కు అందించిన మౌలిక సదుపాయాలు. ఓటు నమోదుకు ఆఖరి తేదీ మార్చి 15 ప్రకటించిన ఎన్నికల కమిషన్ ఓటు దరఖాస్తుపై సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. రాబోయే సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా జంగారెడ్డిగూడెం పట్టణం మరియు మండలంలోని వివిధ రాజకీయ పార్టీల నాయకులతో ఎంఆర్ఓ కార్యాలయం వద్ద అవగాహన సదస్సును గురువారం నిర్వహించారు. జంగారెడ్డిగూడెం ఎంఆర్ఓ ఎం సుజాత ఆధ్వర్యంలో ఈ అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఆర్ఓ మాట్లాడుతూ, ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మండలంలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో సకల ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని అన్నారు. అదనంగా అవసరమైతే పోలింగ్ కేంద్రాలను పెంచే యోచనలో ఉన్నామన్నారు. అలాగే ఓటు లేని వారు ఫారం 6 ద్వారా మార్చి 15 తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. అదేవిధంగా ఎన్నికల్లో వినియోగించే వివిప్యాడ్ తదితర పరికరాల గురించి వివరించారు. వృద్ధులు, వికలాంగులకు పోలింగ్ బూతుల వద్ద ప్రత్యేక ర్యాంపులు ఏర్పాటు చేశామని ఎంఆర్ఓ తెలిపారు. కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు షేక్ ముస్తఫా, పీపీఎన్ చంద్రరావు, మనవ కృష్ణ చైతన్య, చాట్రాతి యుగంధర్, కొప్పాక శ్రీనివాస్, ముప్పిడి శ్రీనివాస్, చింతల నాని, డిప్యూటీ తహసీల్దార్ టి శ్రీనివాసరావు, ఎంఎన్ సుబ్రహ్మణ్యం, ఎంఆర్ఓ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆరు నమోదు చేసుకోవడానికి రేపటితో ఆఖరు కావాలన్నా మన రాజకీయ పార్టీ వాళ్ళందరినీ కూడా పిలిచి ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ అని మనకి ఒక రూరల్ వచ్చి 12 ఓట్లు దాటితే, అర్బన్ వచ్చి 14 ఓట్లు దాటితే ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి దాని నిమిత్తం ఇవాళ రాజకీయ పార్టీ వాళ్ళతో అవగాహన వారికి ఇంటిమేట్ చేయడానికి పిలిపించడం జరిగింది. అయితే మనకి 101, 107 మరియు 53 పోలింగ్ స్టేషన్స్లో 1200 దాటిపోయేది రూరల్లో, 1400 దాటిపోయేది అర్బన్, 58 పోలింగ్ స్టేషన్ ఉంది. దాని నిమిత్తం వీళ్ళందరికీ అవగాహన కల్పించడం జరిగింది. అయితే మనకి ఓటర్ అందరు ఓటు నమోదైందా లేదా అని చూసుకోవడానికి ఓటర్ హెల్ప్ లైన్ అని ఒకటి ఉంది, అందరూ నమోదు చేసుకోవాలని కూడా కోరుకుంటున్నామండి. అందులో తమరి పేరు, జెండరు, మరి కాన్స్టెన్సీ ఇస్తే వితిన్ సెకండ్స్లో అందరికీ వచ్చేస్తుంది ఓటు ఉందా లేదా అనేది. అది ఎవరిదైనా లేకపోతే రేపు రాత్రి 12 గంటల వరకు అవకాశం ఉంది కాబట్టి ఎవరైనా నమోదు చేసుకుంటే ఆన్లైన్లో కేవలం 6 మాత్రమే నమోదు చేసుకునే అవకాశం ఉందండి. మిగతా 7, 8, 80 ఎవరికి నమోదు చేసుకునే అవకాశం లేదు. ఫారం 6 నమోదు చేసుకుంటారని కోరుకుంటున్నాం. అయితే ఇప్పుడు మనం కొత్తగా ఎంటర్ చేసేది గవర్నమెంట్ వివిప్యాట్ అని ఓటు వచ్చిందండి. ఇది మనం కంట్రోల్ బ్యానెట్లో అధికారి ఓటు ఇచ్చిన తర్వాత, మనం ఇక్కడ ఓటు వేసిన తర్వాత ఇందులో మనకి గ్లాస్ రూపంలో కనిపిస్తున్న దాంట్లో మనం ఎవరికి వేసామనేది ఇందులో మనకి కనిపిస్తుంది. వితిన్ 8 సెకండ్స్లో ఉండి అది 8 సెకండ్స్ తర్వాత డ్రాప్ అయిపోయి ఆ బాక్స్లోనే పడిపోద్ది. ఈ రెండు ఒకటే చోట ఉంటాయండి. మనం ఇక్కడ ఓటు వేసిన వెంటనే ఇది చూసుకుంటేనే మనకు అది కనబడుతుంది. ఖచ్చితంగా ఈ రెండు మనం ఎవరికి వేసామో అది ఖచ్చితంగా పనిచేస్తుంది అనేది మీకు కూడా అవగాహన కల్పించడం గురించి, ఎలా ఓటు వేయాలనేది మేమందరికీ కూడా ఇది అన్ని చోట్ల క్యాంప్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే మనకి కళ్ళు లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇక్కడ బ్రెయిలిపి చదువుకుని ఉన్న వాళ్ళైతే వాళ్ళు చూసుకుని వేసేస్తారు. చదువుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే అసిస్టెంట్ తెచ్చుకునేస్తారు. బ్రెయిలిపి ఉన్న వాళ్ళకి ఇక్కడ డాట్స్ ఉంటాయండి. డాట్స్ ప్రకారం వాళ్ళు ఎవరికి వేయాలనేది వాళ్ళకి ముందుగానే బ్యాట్ కూడా ఉంటుంది. అది చూసుకుని దాని ప్రకారం ఎవరికి వేయాలనేది వాళ్ళు చూసుకుని, ఇది కూడా వాళ్ళకి కూడా ఇది ప్రత్యేకంగా ఉంది. అయితే ఇప్పుడు అన్ని పోలింగ్ స్టేషన్లో మినిమం ఫెసిలిటీస్ అని చెప్పేసి వికలాంగులు వెళ్ళడానికి కూడా ర్యాంపులు కట్టడం జరిగింది. వాటర్ ఫెసిలిటీ, లైట్ ఫెసిలిటీ, ఫర్నిచర్ ఫెసిలిటీ అన్నీ కూడా ఉండేటట్టు మేము గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ జంగారెడ్డిగూడెం పట్టణ యువమోర్చా అధ్యక్షుడు తాటికొండ సుధాకర్ అధ్యక్షతన పత్రికా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు తాటికొండ సుధాకర్ మాట్లాడుతూ, తెలుగుదేశం అధికార ప్రతినిధి లంకా దినకర్ దేశ ప్రధానిని దుర్భాషలాడటం హేయమైన చర్య అని వారు అన్నారు. ఇలా దుర్భాషలాడటం పట్టణ యువమోర్చా తీవ్రంగా ఖండిస్తుందని, ఒక దేశ ప్రధానిపై ఈ విధంగా మాట్లాడడం సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో యువమోర్చా పట్టణ ప్రధాన కార్యదర్శి యాండ్ర నరేష్, దల్లి లక్ష్మణ్, పట్టణ అధ్యక్షులు కొప్పాక శ్రీనివాసరావు, పర్వతం రాధాకృష్ణ, జిల్లా కార్యదర్శి వేమూరి శ్రీనివాస్, రైల్వే జోనల్ మెంబర్ చాట్రాతి యుగంధర్, స్వరాజ్యలక్ష్మి, మానేపల్లి రామారావు, మాడ రామమోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం అర్బన్ ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు కొల్లేపర ఆనంద్ ఆధ్వర్యంలో బాలికల ఉన్నత పాఠశాల యందు లైబ్రరీకి కావలసిన ఐరన్ బిరువ మరియు 10వ తరగతి బాలికలకు పరీక్ష ప్యాడ్లు మరియు పెన్నులను
అందించారు. కొప్పాక సందీప్ దంపతుల పెళ్లిరోజు సందర్భంగా 10,000 రూపాయల వ్యయంతో విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు మరియు పెన్నులను అందజేశారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘం సెక్రటరీ మద్దల రాంబాబు, ట్రెజరర్ చిన్ని సాయికుమార్, రంగా కిరణ్, పైడేటి నెట్లాక్ష్, పి సురేష్, చవ్వా రాంబాబు, మామిడి సురేష్, కె శ్రవణ్, రంగకుమార్, ఆర్యవేశ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఏలూరి ఫణికుమార్, ఆర్యవేశ సంఘం పట్టణ అధ్యక్షులు పసుమర్తి సాయికుమార్, సొలస శ్రీనివాస్, పగలపాటి కాశీ, ప్రధాన ఉపాధ్యాయులు వెంకటలక్ష్మి, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. అర్బన్ ఆర్వేశ యువజన సంఘ ఆధ్వర్యంలో ఈరోజు యువజన సంఘ డైరెక్టర్ అయినటువంటి కొప్పరపు సందీప్ గారి దంపతుల పెళ్లిరోజు సందర్భంగా ఇక్కడ 10వ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లు, పెన్లు మరియు లైబ్రరీకి అవసరమైనటువంటి బీరువాని బహుకరించడం జరిగింది. ఈ అవకాశాన్ని మాకు కల్పించిన ప్రధాన ఉపాధ్యాయులు వెంకటలక్ష్మి గారికి మరియు అధ్యాపక సిబ్బందికి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మీరందరూ కూడా 10వ తరగతి విద్యార్థులు అందరూ కూడా బాగా చదువుకుని మంచి మార్కులతో ఉత్తీర్ణులు అయ్యి ఈ స్కూల్కి, యాజమాన్యానికి, మీ తల్లిదండ్రులకు మరియు అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. అంతేకాకుండా మేము అడిగిన వెంటనే స్పాన్సర్ చేసిన సందీప్ గారి కుటుంబ సభ్యులకు యువజన సంఘం తరఫున సేవ వందనాలు తెలియజేసుకుంటున్నాము. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతుల మీద అన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా పెళ్లి రోజులకు, పుట్టినరోజులకు పేద ప్రజలకు కానీ నలుగురికి ఉపయోగపడే మంచి మంచి కార్యక్రమాలు చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా మా యువజన సంఘం ఆధ్వర్యంలో ముందు ముందు కూడా మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నామని ఐ క్యాంపులు, మెడికల్ క్యాంపులు ఆల్రెడీ చేశాము. దీని అందరికీ కారణం నేను ఒక్కనే కాదు, మా సెక్రటరీ ట్రెజరర్లు, మా టీం సభ్యులు అందరూ సహకరించడం వలన ఇన్ని కార్యక్రమాలు చేయడం మా వల్ల అవుతుంది. ముందుగా ఈ గర్ల్స్ హై స్కూల్ గురించి చెప్పాలంటే ఇక్కడ చూడంగానే మాకు ముందు నచ్చేది డిస్ప్లేన్ అవనివ్వండి, ముందు స్వచ్ఛ భారత్కి బ్రాండ్ అంబాసిడర్ లాగా ఉంటుంది. ఇక్కడ ప్రైవేట్ కళాశాలకు ధీటుగా ఇక్కడ విద్యను ఎంతో చెప్తున్నారు. ముందు ముందు కూడా మా క్లబ్ తరఫున కానీ, ఆర్వేసి యువజన సంఘం తరఫున కానీ సేవా కార్యక్రమం చేస్తామని తెలియజేస్తారు. ప్రజలు నైతిక విలువలతో తమ ఓటు హక్కును వినియోగించుకుని సరైన ప్రతినిధులను ఎన్నుకోవాలని, ఓటు నమ్ముకుంటే ఎన్నుకున్న వారిని ప్రశ్నించే అధికారం పోగొట్టుకుంటామని మండల వినియోగదారుల ఉపాధ్యక్షులు ఆర్ భాస్కర్రావు అన్నారు. జంగారెడ్డిగూడ మండలం శ్రీనివాసపురం గ్రామంలో జరిగిన అంతర్జాతీయ వినియోగదారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మండల వినియోగదారుల కౌన్సిల్ అధ్యక్షులు కుకునూరు రామచంద్రరావు మాట్లాడుతూ రైతులు కూడా వినియోగదారులేనని, రైతులు విత్తనాలు, ఎరువుల్లో కల్తీలు జరిగినా తక్కువ తూకం పొందినా నష్టపరిహారం పొందవచ్చునని, రైతులు తాము కొన్న వాటికి బిల్లులు తప్పనిసరిగా తీసుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి షేఖ్ హీరా హకీం, గ్రామ రిటైర్డ్ విఆర్ఓ భాస్కర్రావు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడ మండలం పట్టణపాలెం మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల వార్షికోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల అంటే 4 గోడల మధ్య జరిగే పాఠాల ప్రపంచమే కాదు, విద్యార్థులు ఆటపాటలు, కేరింతలు, ఆనందాలు, సాంస్కృతిక కార్యక్రమాలు కలబోతాయని పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు డి బుల్లెమ్మ అన్నారు. పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన వార్షికోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆమె పాల్గొని ప్రసంగించారు. అలాగే పాఠశాల వార్షిక ప్రగతి నివేదికను ప్రవేశపెట్టి గత సంవత్సరం నుండి ఇప్పటి వరకు పాఠశాల స్థాయిలో జరిగిన ఉపాధ్యాయుల, విద్యార్థుల విజయాలను ప్రస్తావించి మండలంలోనే అత్యధిక వస్తురూప విరాళాలు సేకరించిన పాఠశాలగా గుర్తింపు పొందిందని, అందుకు కృషి చేసిన ఉపాధ్యాయులు పారేపల్లి సత్యనారాయణ సేవలు అభినందనీయమన్నారు. ఎస్ఎంసి చైర్మన్ ఎన్ శ్రీనివాసరావు పాఠశాలకు 2 కుర్చీలను బహుకరించారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా దేశభక్తి గీతాలు, నృత్యాలు, అభినయ గేయాలు, పద్యాలు గ్రామస్తులు, తల్లిదండ్రులను అలరించాయి. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పివి సత్యనారాయణ, జీవీపీ ఆచార్యులు కె నాగమణి, ఎన్ లక్ష్మి, విఎంఎస్ జ్యోతి, వై సువర్ణరాజు, ఎల్బి ఆచారి, ఎస్ఎంసి సభ్యులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. బుల్టెల్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం, చూస్తున్నామండి సిటీ న్యూస్. వివాహాలంటే నాకు చాలా ఇష్టం. ఈ శుభకార్యాలప్పుడే చుట్టాలు, స్నేహితులతో బంధాలు మరింత దగ్గర అవుతాయి. బంధువుల సంతోష సంబరాల నడుమ సమ్టైమ్స్ కళ్ళెదుట సీతాకోక చిలుకలు ఎగురుతాయి. వివాహాలలోనే మన పాదాల తగదిమి తాళాలకు మనసు చిందులేస్తుంది. అక్షింతులు, పూవులు ఆశీర్వదించే అదే సమయంలో కళ్ళలో నుండి ఆనంద బాష్పాలు రాలుతాయి. ఈ శుభ సమయంలో నాకు చాలా నచ్చిన విషయం, ఎన్ని మారినా
కొన్ని విషయాలు ఎన్నటికీ మారవు. జీవితమంతా కొనసాగే మహత్తరమైన బంధాల కోసం సెట్టి జ్యువెలర్స్ ఇంటర్నేషనల్ క్వాలిటీ గోల్డ్ అండ్ డైమండ్స్ మెయిన్ రోడ్ జంగారెడ్డి గూడెం. ఆల్ క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ యాక్సెప్టెడ్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తాం శ్రీ రామచంద్ర మాక్స్ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాంట్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తుంది శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుంచి 1 సంవత్సరం లోపు 9%, 1 సంవత్సరం నుంచి 3 ఏళ్ల లోపు 11%, 5 సంవత్సరాల పైన 12%, మరియు 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్ అకౌంట్, కరెంట్ అకౌంట్ మరియు లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. గుర్తుంచుకోండి, సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మాక్స్ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, డాక్టర్ శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 0882122585 మరియు 9491711922. వెల్కమ్ బ్యాక్. 2019 సాధారణ ఎన్నికల్లో ఓటును వినియోగించుకునేందుకు ఓటరు జాబితాలో కొత్త ఓటరుగా పేరు నమోదు చేసుకునేందుకు ఫారం 6 దాఖలు చేయాల్సి ఉంటుంది. దీనిలో భాగంగా మార్చి 15వ తేదీ నాటికి ఓటరు ఫారం 6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని ఎన్నికల సంఘం చెబుతోంది. మార్చి 15వ తేదీ ఆఖరు కావడంతో ఓటరు ఆన్లైన్లో లేదా ఆఫ్లైన్ ద్వారా ఫారం 6ను అందించవచ్చు. www.nvsp.in వెబ్సైట్ ద్వారా కానీ గూగుల్ ప్లేస్టోర్ నుండి ఓటర్ హెల్ప్ లైన్ మొబైల్ యాప్ నందు ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఆఫ్లైన్ ద్వారా మీ యొక్క దరఖాస్తును MRO కార్యాలయం లేదా మున్సిపల్ కార్యాలయం, బూత్ లెవెల్ అధికారులు, VRO, పంచాయతీ కార్యదర్శి వద్ద నమోదు చేసుకోవచ్చు. అలాగే ఓటరు టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ 1950 ద్వారా ఓటు వివరాలు తెలుసుకోవచ్చు. ఓటు లేని ప్రతి ఒక్కరూ మార్చి 15వ తేదీ శుక్రవారం లోపు దరఖాస్తు చేసుకుని ఓటు పొంది సరైన నాయకులను ఎన్నుకోవాలని సిటీ న్యూస్ ఆకాంక్షిస్తుంది. ఏళ్ల తరబడి వాహన చోదకులకు, పట్టణ ప్రజలకు సేవలందించిన బైనేరు బ్రిడ్జ్ కూలీ నెలలు గడుస్తున్నా అటువారే కానరావటం లేదు. బైనేరు వాగుపై నిర్మించిన హేవలాక్ బ్రిడ్జిపై సిటీ న్యూస్ ప్రత్యేక కథనం మీకోసం. స్వాతంత్ర్యం రాకముందు బ్రిటిష్ పాలనలో నిర్మించిన బ్రెయిలీ వంతెన జంగారెడ్డిగూడెం పట్టణానికి స్వాగతం పలికేది. 100 సంవత్సరాలు పైబడి చరిత్ర గల ఈ వంతెన భారీ వర్షాలు, బైనేరు కాలువ వరద ముప్పు కారణంతో కూలిపోయింది. నరసాపురం అశ్వరాపేట హైవే రోడ్లో జంగారెడ్డిగూడెం పట్టణానికి స్వాగతం పలుకుతూ 1913వ సంవత్సరంలో బైనేరు కాలువపై గ్రేట్ బ్రిటన్ కు చెందిన ఇంజనీర్లు ఈ బ్రిడ్జిని నిర్మించారు. పిల్లర్లు లేకుండా ఇనుప గడ్డర్లపై ఈ వంతెనను నిర్మించారు. ఒక రకంగా చెప్పుకోవాలంటే జంగారెడ్డిగూడెం చరిత్రకు ఈ వంతెన ఒక నిదర్శనం. గత సంవత్సరం ఆగస్టులో కురిసిన భారీ వర్షాలకు బైనేరు కాలువ వరదతో విజృంభించింది. ఆ వరద నీరు తాకిడికి బ్రిడ్జి కూలిపోయింది. ఆ సమయంలో ఎటువంటి ప్రాణ నష్టం సంభవించలేదు, కానీ ఒక మోటార్ సైకిల్ కాలువలో కొట్టుకుపోయింది. అయితే ఈ వంతెనకు అనుసంధానంగా బైపాస్ రోడ్లో మరో వంతెన ఉండడంతో ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా రాకపోకలు ఆ బ్రిడ్జిపైకి మళ్లించారు. అయితే అసలు వంతెన కూలిపోవడానికి రకరకాల కారణాలు చెబుతున్నారు. వరద నీరు ప్రభావంతో బ్రిడ్జ్ కూలిపోయిందని అధికారులు చెబుతున్నారు. అయితే గతంలో బైనేరు కాలువలో ఇసుక ఎక్కువగా ఉండేదని, ఆ ఇసుకపై వరద నీరు ప్రవహించేదని, వరద వచ్చినా ఇసుక ఎక్కువగా ఉండడంతో కాలువ గట్లు కోతకి గురి అయ్యేవి కాదని, రానురాను కాలువలో ఇసుకను త్రవ్వివేయడంతో వరద నీటి తాకిడికి కాలువగట్లు కోతకు గురై వంతెన కూలిపోయిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. గతంలో మాదిరిగానే ఇసుక ఉండి ఉంటే వంతెన కూలిపోయేది కాదని చెబుతున్నారు. ఇక వంతెన కూలిపోయి 4 నెలలు పూర్తి అయినా ఇప్పటికీ నూతన బ్రిడ్జ్ నిర్మాణానికి పనులు ప్రారంభించకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గత వర్షాలు, భారీ వర్షాలు కారణంగా ఇక బైనే బ్రిడ్జి కూలిపోయిందండి. అకస్మాత్తుగా దాని మీద రాకపోకలు ఇదివరకు బాగా జరిగాయి. అది కూలిపోవడం వల్ల బైపాస్ నుంచి వెళ్ళటం కూడా కష్టమవుతుంది. అది త్వరగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాము. గత 100 సంవత్సరాల నుంచి ఆ బ్రిడ్జి జనాలకు ఎంతో సేవ చేసింది. కనీసం దాన్ని బాగు చేసి పోనీ ఏమన్నా తీసేసి కొత్త బ్రిడ్జి చేపిద్దామనే పట్టించుకునే వాళ్ళు కూడా లేరండి. బైపాస్లో చూస్తే ఎప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతుంది. చిన్న చిన్న వాహనాలు బైపాస్లోకి వెళ్ళాలని యాక్సిడెంట్ టైప్లో యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయండి. దయించి ఈ బైనేరు బ్రిడ్జిని సేమ్ అలాంటి డిజైన్తో పూర్తి చేస్తే మాకు చూడడానికి చాలా సంతోషంగా ఉండేది. త్వరగా పూర్తి చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరు.
ఇక రాకపోకలను బైపాస్లో ఉన్న బ్రిడ్జ్కు మళ్లించినా అధికారులు దారి మళ్లించినట్లు రోడ్డు పక్కన ఎటువంటి బోర్డులను ఏర్పాటు చేయలేదు. దీంతో కొంతమంది వాహనదారులు వంతెన దగ్గరకు వెళ్లి అక్కడ రోడ్డుపై అడ్డుగా కట్టిన గోడను చూసి వెనుదిరగాల్సిన పరిస్థితి కలుగుతుంది. అంతేగాక జంగారెడ్డిగూడెంలోని ఫైర్ స్టేషన్ పక్కన ఉన్న రోడ్డు నుంచి వాహనాలను కొత్త బ్రిడ్జ్ పైకి మళ్లిస్తున్నారు. ఆ రోడ్డు అస్తవ్యస్తంగా ఉండడంతో వాహనదారులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రోడ్డంతా గుంతలు ఏర్పడడం, రాళ్లు పైకి లేవడంతో రాత్రి సమయాల్లో వాహనదారులు అదుపు తప్పి క్రింద పడుతున్న సంఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. అంతేకాకుండా విపరీతమైన దుమ్ము చెలరేగడంతో ద్విచక్ర వాహనదారులు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇటు సైడ్ నుంచి వస్తున్నాం సార్, రోడ్లు అసలు బాగాలేదు, ట్రాన్స్పోర్టేషన్ చాలా గుంతల వల్ల మా ఫేస్లు చూసి తెలిసిపోతుంది. ఈ డస్ట్ వల్ల మాకు అసలు ఆస్మా కూడా వచ్చేసి టైప్లో అయిపోతున్నారు. రోజు మేము ఇదే వెళ్ళి అడగదే రోజు ఆడపిల్లలు వస్తూ ఉంటాం. చాలా ఇబ్బందిగా ఉంది సార్. కొంచెం ఈ రోడ్లు అయితే ఖచ్చితంగా మార్పించాలి. ఒత్తిడి బాగాలేదండి, మామూలుగా ఈ రోడ్డు కూడా పోయలేదు. అసలు ఇబ్బంది పడిపోతున్నాం, చాలా ఇబ్బంది పడిపోతున్నాం. రోడ్డు అసలు ఎప్పుడు పోతారో వినలేదు మాకు. చాలా ఇబ్బందిగా ఉందండి, పోతే ఏమన్నా బాగుంటుందని మేము చెప్పుకోవాలి. అయితే కూలిన వంతెన నిర్మాణానికి 4 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించినట్లు అధికారులు తెలుపుతున్నారు. నిధులు విడుదల కాక పనులు పెండింగ్లో ఉన్నాయని, నిధులు మంజూరైన మరుక్షణం పనులు ప్రారంభిస్తామని వారు తెలుపుతున్నారు. ఇదిలా ఉండగా ఈసారి నిర్మించే వంతెన రోడ్డు మలుపులు లేకుండా కాలువకు ఒకవైపున ఉన్న శివాలయం వద్ద నుంచి మరోవైపు ఉన్న అమ్మవారి దేవాలయంకు నిర్మించాలని పలువురు కోరుతున్నారు. వంతెన పొడవుగా కాలువగట్టు మీదుగా నిర్మిస్తే భవిష్యత్తులో ఎన్ని వరదలు వచ్చినా వంతెనకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెబుతున్నారు. మరి వంతెన నిర్మాణానికి ఎప్పుడు నిధులు వస్తాయో, ఎప్పుడు పనులు ప్రారంభిస్తారో, గతంలో మాదిరిగానే ఈసారి వంతెన నిర్మిస్తారా లేదా ప్రజలు కోరుతున్నట్లు పొడవు పెంచి నిర్మిస్తారా అనేది చూడాల్సి ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం ఎంఆర్ఓ కార్యాలయం నందు వివిధ రాజకీయ పార్టీల నాయకులతో ఎన్నికల దృష్ట్యా నిర్వహించిన అవగాహన సదస్సు. జంగారెడ్డిగూడెం అర్బన్ ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో జెడ్పీ గర్ల్స్ హై స్కూల్కు అందించిన మౌలిక సదుపాయాలు. ఓటు నమోదుకు ఆఖరి తేదీ మార్చి 15 ప్రకటించిన ఎన్నికల కమిషన్ ఓటు దరఖాస్తుపై సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.